వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లను భయపెట్టించారని మండిపడ్డారు సురేఖ. ప్రజల ఇష్టం మేరకు పాలన కొనసాగిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ లో విసిగే చాలా మంది కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. వరంగల్ ఎంపీ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు బీఆర్ఎస్ లో గుర్తింపు లేదన్నారు పసునూరి దయాకర్. 3 నెలల్లోనే కాంగ్రెస్ గొప్పగా పాలించిందని చెప్పారు. నిజంగా తెలంగాణకు జరిగే అన్యాయాల మీద నేను ఆకర్షితున్నాయి. నేను బీఆర్ఎస్లోకి పోవడం జరిగింది. ఈరోజు అక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి నేను చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క అంటే ఇక మా సొంత అక్క లెక్కనే నేను ఫీల్ అవుతా. అందరినీ కూడా ఒక సామాన్యంగా అందరినీ కలుపుకపోయే వ్యక్తి కొండా సురేఖ అక్క. ప్రజల పక్షాన ఉండే పార్టీ ఏ పార్టీ అయినా ఉందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా మరి ఇందిరమ్మ రాజ్యం అంటే అది పేదల మరి పేదల రాజ్యంగా అనుకుంటాం మనం. సిట్టింగ్ ఎంపీ వరంగల్ పసునూరి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీఎం గారి ఆదేశాల మేరకు మరి గాంధీ భవన్లో కండువా కప్పుకునే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించి భయపెట్టి కేసులు పెడతామని, లేకపోతే మరి మీకు వచ్చే బెనిఫిట్స్ రావని ఈ విధంగా ఎన్నో రకాల బెదిరింపులు ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీకి రావాలనుకున్న వాళ్ళను కూడా మనసు చంపుకొని టీఆర్ఎస్లో కొనసాగే విధంగా వాళ్ళు ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది.